राजशेखर रेड्डी गारि कुटुंबान्नि प्रेमिंचि मीरंदरू कूडा मडपल्लि ग्रामस्थुलंदरिकी कूडा पेरु पेरु उंटुन्नानि ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు కలిసామనేది కూడా మీకు అందరికీ తెలుసు. ఈ 400 సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ 400 సంవత్సరాల కాలంలో చాలా కష్టాలు పడ్డాం, అవమానాలు పడ్డాం, అన్యాయంగా బాధలు పడ్డాం, అన్ని రకాలుగా కూడా బాధలు పడ్డాం. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా 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 కష్టాలు పెట్టడం కూడా జరిగింది. కానీ ఈ అన్యాయాలన్నిటి కూడా ఇంకొక 2 నెలల్లో 50 రోజుల్లో మనం వీటన్నిటినీ అధిగమించబోతున్నాం అనేది కూడా మీకు అందరికీ చెప్తున్నా. మళ్ళా ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. ఎన్నికల సంగ్రామంలో ఉంటా ఉన్నాం మనం. నిజంగా మనం ఈ టైంలో ఆలోచించుకోవాల్సింది అంటే మనల్ని సమానంగా ప్రేమించారు, మనిషి మనిషిని ప్రేమించారు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఆయన దృష్టికి వచ్చిన ప్రతి ప్రాంత సమస్యను, ప్రతి ఒక్క మనిషి సమస్యను కూడా మరి ఆయన దృష్టి పెట్టారని కూడా మీకు అందరికీ చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని ఏ రోజు చూడలేదు ఆయన. మరి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతం ఈ జిల్లా వ్యక్తి, ఆ జిల్లా వ్యక్తి, ఈ జిల్లా నా జిల్లా, ఈ జిల్లా నా జిల్లా కాదని కూడా చూడలేదు. ఎవరు నాకు ఓటు వేశారు, ఎవరు నాకు ఓటు వేయలేదని కూడా చూడలేదు ఆయన. అందరూ నావారే అనుకున్నారు. 23 జిల్లాల్లో ఉండే వాళ్ళందరూ కూడా నావారే అనుకున్నారు ఆయన. అదేవిధంగా ఏ జిల్లాకు ఏ ప్రాజెక్ట్ కావాలి, ఏ ఇండస్ట్రీ అయితే బాగా వస్తుంది, ఏ జిల్లాకు ఏ ప్రాజెక్ట్ అయితే మరి సరిపోతుంది, మరి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కూడా అభివృద్ధి సంక్షేమం ఆ విధంగా ఆలోచించి మరి ఆయన నిరంతరము మరి ఆయన బ్రతికున్నంత కాలం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరము మీ గురించి తపన పడేవారు.